రవితేజ ఒక తెలివైన గుడ్డివాడు. అనంతలక్ష్మి మెహరీన్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కుమార్తె. విలన్ల నుండి అనంతలక్ష్మిని రాజా తన సెన్సింగ్ ఎబిలిటీస్తో ఎలా కాపాడతాడు అన్నదే అసలు కథ. ఎనాలిసిస్: ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది. రవితేజ గుడ్డివాడిగా ఇంట్రడ్యూస్ చేసిన సన్నివేశాలు చాలా ఎంటర్టైనింగ్ అనిపించాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా సాగింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈ సినిమాని పీక్స్కు తీసుకెళ్తుంది. ఫస్ట్ హాఫ్ యాక్షన్ కామెడీతో నిండి ఉంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంది. కానీ రవితేజ నటన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఈ చిత్రాన్ని. సినిమా మొత్తం గ్రిప్పింగ్గా ఉన్న సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల చాలా స్లో నెరేషన్ అనిపించింది. ఎమోషనల్ కంటెంట్ బాగా నెరేట్ చేశారు దర్శకుడు. సాంగ్స్ డీసెంట్గా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాని బాగా ఎలివేట్ చేశాయని చెప్పాలి. కానీ ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో సెకండ్ హాఫ్ యావరేజ్గా సాగుతుంది. పర్ఫార్మెన్స్: రవితేజ గుడ్డివాడిగా అద్భుతంగా నటించారు. తన కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. అది ఎక్కడా మిస్ కాకుండా హిలేరియస్గా ఉంది ఆయన నటన. హీరోయిన్ను చాలా అందంగా చూపించారు. ఎమోషనల్ సీన్స్లో ఆమె మెప్పించిందనే చెప్పాలి. శ్రీనివాస్ రెడ్డి తన కామెడీ టైమింగ్తో బాగా ఎంటర్టైన్ చేశారు. ప్రకాష్ రాజ్, రాధిక వారి పాత్రలకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. మిగిలిన యాక్టర్స్ అంతా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాజా ది గ్రేట్ స్టోరీ బాగానే ఉన్నా చాలా పాత సినిమాలని గుర్తు చేస్తుంది మనకి. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ డీసెంట్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా సెట్ అయ్యాయని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ కరెక్ట్గా అనిపించింది. దర్శకుడు అనిల్ రావిపూడి మరో మంచి కన్విన్సింగ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ తీశారు. ఎంటర్టైన్మెంట్కి కొదవలేదు ఈ చిత్రంలో. ఫైనల్గా రాజా ది గ్రేట్ సినిమా ప్రెడిక్టబుల్గా అనిపించిన ఎమోషనల్ డ్రామా. ఎంటర్టైన్మెంట్, రవితేజ పర్ఫార్మెన్స్, యాక్షన్ ఎపిసోడ్లు సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్తాయనే చెప్పాలి. మొత్తానికి రవితేజ యాక్షన్తో, అనిల్ రావిపూడి డైరెక్షన్తో ఆడియన్స్ని మెప్పించేసే అవకాశమే ఉంది ఈ చిత్రంతో. రేటింగ్ 3/5.